నా భీమ్లా నాయక్ సినిమాని ఆపేస్తే, నా భీమ్లా నాయక్ సినిమాని కక్ష కట్టి ఆపేస్తే 30 కోట్లు నష్టం ఆంధ్రకు సంబంధించినవి. అవన్నీ ఎందుకు తీసుకుంటాం? ప్రేమ ఉంటేనే కదా సమాజం మీద తీసుకుంటాం. ఏమి లేకుండా వచ్చేస్తాం రాజకీయాల్లోకి. వీళ్ళకేమో వేలకు వేల కోట్లు, వీళ్ళకి వేలకు వేల కోట్లు కాంట్రాక్టులు, ఇసుక దోపిడీలు, వాళ్ళ వెంట ఉంటారండి. మీరు అడిగితే వాళ్ళని అడగండి. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి, మేము చిన్నపిల్లలు, మేము మాకేం తెలియదు, గెడ్డలు రాలా, గెడ్డలు నెరవలా, ఇంకా మాకు తెల్లంటుకులు లేవో, మాకు ఏమి లేకుండా వచ్చేస్తాం ఇంత దూరం, ఏమి లేకుండా పార్టీలు పెట్టేస్తావా, ఏ వ్యూహాలు లేకుండా ఎదిగిపోతావా, మనల్ని ఎవడు ఎదగనివ్వడానికి ప్రయత్నించే మన సపోర్ట్ ఇవ్వరు. ప్రకృతి సహజం అది. ఒక విత్తుని భూమి పొరల్లో నాన పెడితే ఆ వర్షపు చిరుకది పగిలి నలిగి భూమి పొరల్ని ఒక్కొక్క పొరని ఛేదించుకుంటూ ఛేదించుకుంటూ వచ్చి అది ఒక చిన్నపాటి రెండు ఆకులు అలా జోడించేలా వస్తుంది. దానికే అంత కష్టం ఒక మొక్కకి. అది ఇంకా వృక్షం అవ్వాలంటే ఇంత కష్టాలు పడాలి. మేక తినేయకుండా చూసుకోవాలి, ఎవరు కట్లు కొట్టడానికి చలిమంటగా చూడ కొట్టుకోకుండా చూసుకోవాలి. అది ఒక మొక్కకే, కదలలేని మొక్కకే అదే అంత కష్టం పడద్ది. అలాంటిది మనల్ని ముఖ్యమంత్రి చేసేస్తారు అలా చేయకపోతే ఈ భేషజాలు వద్దు మన దగ్గర, హిపోక్రసీ వద్దు. ఇలా మాట్లాడే నాయకులు ఎవరైనా జీవితంలో చెప్తున్నాను, ముఖ్యంగా కొంతమంది కాపు నాయకులకి, వాళ్ళందరి జీవితాల్లో వాళ్ళు చేసుకుంది, పెళ్ళిళ్ళు చేసుకుంది కూడా ఎదుటి సామాజిక వర్గంలోని ఆడపడుచులను పెళ్లి చేసుకున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు హిపోక్రేట్స్ వాళ్ళు. నువ్వు నీ కులం గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడా కూడా నీ కులాన్ని పాటించని వ్యక్తివి, సడన్గా రాజకీయం వచ్చిన కులం పాటిస్తావే నువ్వు. నీ ఇంట్లో బిడ్డలను వేరే కులంకి ఇచ్చుకుంటావు, నువ్వు చేసుకున్న భాగస్వామ్యం వేరే కులం తెచ్చుకుంటావు, రాజకీయం దగ్గరికి వచ్చినప్పటికీ నువ్వు కూర్చోబెట్టి కులం మాట్లాడతావు. ఇదే హిపోక్రసీ. ఇది మీరందరూ ఆలోచించాలి. అది నేను మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ కావాల్సింది కులరహిత సమాజం కావాలి. కులాలని వదులుకోమని చెప్పట్లా, కులాలని వదులుకోమని చెప్పట్లా, కానీ ఎవరి ఐడెంటిటీ ఎవరి ఉనికిని వాళ్ళు కాపాడుకోండి. కానీ భావన ఎక్కడో చోట మనందరం కలిసే తీరాలి, వేరే దారి లేదు. మన చంద్రబాబు నాయుడు గారి సతీమణిని వైసీపీ నాయకులు కొంతమంది నానా నీచంగా మాట్లాడితే నేను ఎందుకు స్పందించానంటే, మనకి నచ్చని వ్యక్తి కుటుంబానంటే మనం ఆనందిస్తున్నామంటే, రేపొద్దున అతని దాకా అతని లాంటి ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి, 40 సంవత్సరాల పార్టీ నడిపిన వ్యక్తినే అంత నీచంగా మాట్లాడుతుంటే, ఒక వార్డు స్థాయిలో ఉండే మన మీకెందుకు జరగదన్నమాట? మీ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేయరు వైసీపీ నాయకులు? కొన్ని విలువలు ఉంటాయి రాజకీయాల్లో, కొన్ని గీతల మధ్య అని మాట్లాడతాం పాలిటిక్స్. ఆడపడుచుల జోలికి వెళ్ళాం దిగజారుడుతనం, బిడ్డల జోలికి వెళ్ళాం దిగజారుడుతనం. పేర్లు మారిస్తే, ఒప్పుకోకపోతే మేము వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి మీ ఆడపడుచులు రేప్ చేస్తామంటే ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? ఇది వీళ్ళ సంస్కృతి, వైసీపీ సంస్కృతి. అది మీకు ఓకేనా? నాకైతే ఓకే కాదు. మీరందరూ ఒప్పుకోకపోయినా నేనైతే ఒప్పుకోనది, నేను నిలబడతాను. తప్పు చేస్తే ఖచ్చితంగా నిలబడి మాట్లాడతాం, తప్పు ఇది. గుండె దమ్ము లేనోడు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని పిల్లా పాపలతో కాలక్షేపం చేయండి. నాకు గుండె దమ్ము ఉంది, సమాజంలో తప్పు ఉంటే నిలదీస్తాను, తాట తీసి కూర్చోబెడతాను. మనకి